Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. March Nelakariloga Time Slot Vidhananlo Sarvadarsanam Prarambham. Tirumalalo Ticketla Jari Counter and Parasilinchina TTD Evo. Tirupati Govindaraja Swami Vari Aliyanlo Praniya Kalahotsavam. ఆధ్యాత్మిక ఘట్టాన్ని మనసారా గాంచి పునీతులైన భక్తజనం తిరుమలలో డైల్ గివర్ ఈవో కార్యక్రమం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వెల్లడించిన అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక అలంకారంలో గ్రామ దేవత దివ్య దర్శనం తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల శ్రీవారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిన పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా తొండవాడలోని శ్రీ అగస్తీశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం మార్చి నెలాఖరులోపు ప్రారంభించనున్న టైం స్లాట్ విధానంలో సర్వదర్శనం కోసం తిరుమల తిరుపతిలలో 90 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలోని నందకం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సర్వదర్శనం టికెట్ల జారీ కౌంటర్లను పరిశీలించారు. పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. మనం మార్చ్ ఆఖరిలో ప్రారంభించాలనుకుంటున్నాం. దానికోసం ఇప్పటికే తిరుపతిలోను కేంద్రంలోను 90 కౌంటర్ లొకేషన్స్ ఫైనల్ చేయడం జరిగింది. తిరుపతిలో కూడా పిల్గ్రిమ్స్ బస్ ద్వారా వచ్చి రైలు ద్వారా వచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా లొకేషన్ ఐడెంటిఫై చేయడం, ఏ లొకేషన్లో పీక్ రష్ ఎంత ఉంటుందో, గంటకి ఎన్ని ట్రైన్ రాబోతున్నాయి, అదేవిధంగా బస్ మూమెంట్ ఎట్లా ఉంటుందో, దాంట్లో పిల్గ్రిమ్ ఎంతమంది రావచ్చు, పీక్ రష్లో కూడా ఎవరు కూడా పిల్గ్రిమ్ 5 నిమిషాల కంటే ఎక్కువ వెయిటింగ్ లేకుండా సర్వదర్శనం టోకన్స్ తీసుకువచ్చే విధంగా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో ఇప్పటికి లొకేషన్స్ మెంబర్ అన్ని కూడా ఫైనల్ చేసుకున్నాం. అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా సామాన్యంగా జరుగుతూ ఉంది. అప్లికేషన్ డెవలప్మెంట్ సందర్భంగా సిఇఓ ఆధార్ ప్రాజెక్ట్ వారందరికీ కూడా అధికారులందరికీ కూడా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏ విధంగా ఆధార్ కార్డు నెంబర్ మన దగ్గర డేటా స్టోర్ చేయకుండా యాక్ట్ ప్రకారము ఎక్కడ కూడా వయోలేషన్స్ జరగకుండా ఎటువంటి డేటా ఢిల్లీలో స్టోర్ చేసుకోవచ్చు, ఎటువంటి డేటా ఆధార్ సైట్ని ఉపయోగించి మనం అథెంటికేట్ చేసుకోవచ్చు, దాని మీద ఢిల్లీలో డీటెయిల్గా సమావేశం కూడా ఇప్పటికే అయ్యే అధికారులందరూ కూడా ఆలోచన జారీ చేయడం జరిగింది. అప్లికేషన్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకొక వారంలో ఫైనల్గా కౌంటర్ షేప్ సైజు డిజైన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకుని బ్యాలెన్స్ కౌంటర్ అన్ని కూడా టెండర్ వారంలో ఏర్పాటు చేసేటంగా చర్యలు తీసుకుని జరుగుతుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రాణీయ కళహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చి ఆలయ మాలవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సకల స్వర్ణ పుష్ప శోభితులను చేసి పల్లకీపై కొలువు తెచ్చి ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన ప్రాణీయ కళహోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామి వారికి అభిముఖంగా వేంచేపు చేశారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏకాంగులు ఆచార్య పురుషులు పురాణ పఠనం చేశారు. తరువాత అర్చకులు ప్రాణీయ కళహోత్సవ ఘట్టాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు. స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి ఆలయ ప్రవేశం చేయడంతో ప్రాణీయ కళహోత్సవం పరిసమాప్తమైంది. పోయిన
స్వామి సన్నిధిలో రాపత్తిలో 16వ ఉత్సవం రోజు అధ్యయన ఉత్సవంలో ఆరో తిరువాయుమయుడో ఆరో భక్తుడో మిల్లెడ మడవారుగల పాసురం వస్తుంది. ఆ రోజు ప్రళయ కళహ ఉత్సవం, మటేడి ఉత్సవం, నిమ్మకాయల ఉత్సవం తెలుగులో పేరు, మటేడి ఉత్సవం అరవల్లో పేరు, సంస్కృతంలో ప్రళయకళ ఉత్సవం పేరు. అదే రామానుజుల కాలంలో ఈ ఉత్సవాలంతా ఏర్పడింది. అప్పటి నుంచి అట్నే జరుగుతుంది. టిడిడి దేవస్థానం వారు సగగా అన్ని జరిపిస్తున్నారు. నిత్యశ్రీ నిత్యమంగళం గోవిందరాజన్ తిరువడిగల శరణం. జనవరి 24వ తేదీ నుంచి టిటిడి కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్ ను ప్రారంభించామని, తొలి విడతగా చిత్తూరు జిల్లాలోని 39 కళ్యాణ మండపాలను అందుబాటులో ఉంచామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 24న రథసప్తమి పర్వదినాన్ని పురుషించుకుని వేలాది మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. వారందరూ కూడా స్వామివారి మోదీ గారి దర్శనం, అదేవిధంగా వాహన సేవలను దర్శించుకున్నారు. టిటిడి చేసిన ఏర్పాట్లు దాంట్లో ముఖ్యంగా అన్నప్రసాదాలు, అల్పాహారం, త్రాగునీరు, మజ్జిగ ఇవన్నీ, అదేవిధంగా కోసము అదనపు ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లందరి మీద కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఫిబ్రవరి నెల 6 నుంచి 14వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు, అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరబోతున్నాం. భక్తులందరూ కూడా ఈ రెండు రోజు వచ్చి స్వామివారి ఆశస్సులోకి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మే నెల కోటాకు సంబంధించినటువంటి ఆన్లైన్ శ్రీవారి అర్జిత్ సేవ టికెట్ మొత్తం కలిపి 61,858 అర్జిత్ సేవ ఆన్లైన్ టికెట్ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి విడుదల చేస్తున్నాం. ప్రతి నెల అవకాశాన్ని బట్టి మనం 2 రోజులు వృద్ధులు దివ్యాంగుల కోసం, అదేవిధంగా 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఫిబ్రవరి 13వ తేదీ 22 రోజులు వృద్ధులు దివ్యాంగుల కోసం ఎక్కువ జారీ చేసి, అంటే మనం రోజువారీగా మామూలుగా అయితే 14,000 టోకన్లు వారి కోసం కేటాయిస్తున్నాం. ఈ 2 రోజులు 4,000 టోకన్ల కోసం కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తేదీ 21వ తేదీ ఈ 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ప్రత్యేక ప్రవేశం ద్వారా ఎంట్రీ మనం పర్మిట్ చేస్తున్నాం. కాబట్టి మంది భక్తులు ఈ 2 రోజులు వచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరందరికీ తెలిసే విధంగా మనం గత 2 నెలల నుంచి తిరుమలలో గదులు భక్తులు ఏమాత్రం సమస్య ఎదుర్కొన్నట్లయితే పరిష్కరించేందుకు ఎఫ్ఎంఎస్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ కూడా మనం నవంబర్ 23వ తేదీ నుంచి ఏర్పాటు చేసి ఉన్నాం. ఎక్కడ కూడా వచ్చిన డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అంటే లైటింగ్ సరిగ్గా పనిచేయనప్పుడు, టాయిలెట్స్ లో ఏమైనా అవసరం ఉన్నప్పుడు, సరిగా పరిశుభ్రత లేనప్పుడు ఎటువంటి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఈ కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే వెంటనే దాన్ని పరిశీలించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతకుముందు మనం నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభించేటప్పుడు ఒక షిఫ్ట్ లో మాత్రం ఈ కాల్ సెంటర్ వెలుగుగా ఉండింది. ఇప్పుడు మొన్న జనవరి 24వ తేదీ నుంచి 24 గంటల సేపు, అంటే 3 షిఫ్ట్లో కూడా స్టాఫ్ ఈ కాల్ సెంటర్ దగ్గర ఉంటారు. కాబట్టి 24 గంటల సేపు కూడా ఈ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. చాలా మంది భక్తులు టీడీ కళ్యాణ మండపాలు ఏదైతే వివిధ జిల్లాలో ఉన్నాయో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయో, ఆ బుకింగ్ కోసం ఇబ్బంది పడుతున్నాం. ఒక్కోసారి మన టీడీ స్టాఫ్ అందుబాటులో ఉండట్లేదు, కాబట్టి సరిగా బుకింగ్ చేయలేకపోతున్నామని సలహా సూచనలు ఇస్తే ఆన్లైన్ విధానంలో కూడా బుకింగ్ చేస్తే బాగుంటుందని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ విధానంలో ముందుగా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 39 కళ్యాణ మండపాల్లో ఆన్లైన్ బుకింగ్ విధానం కూడా జనవరి 24వ తేదీ నుంచి ప్రవేశపెట్టాం. ఇంకా వచ్చే 2-3 నెలల ఎక్స్పీరియన్స్ ఆధారంగా మిగతా అన్ని కళ్యాణ మండపాలు కూడా ఆన్లైన్ బుకింగ్ లో ఫెసిలిటీ కల్పించబోతున్నాం. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ చేసి వ్యక్తం చేసిన పలు సందేహాలను ఈవో నివృత్తి చేశారు. పలు సలహాలను భక్తుల వద్ద నుంచి స్వీకరించారు. అవునండి, ఆ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా సంతోషం. తర్వాత
కానీ ఆ సభలో స్వామివారిని ముంచెట్టి ఆ కీర్తనలు వినిపిస్తున్నారు మీరు. ఓకే, ఆ దర్బార్ లో స్వామివారిని కూర్చోపెట్టి ఆ దర్బార్ లోను ఆ పాటలు వింటూ వారికి అందరికీ కూడా శుభాశిస్తున్నట్టుగా కూర్చోపెట్టి చేస్తే చాలా అందంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. చాలా సంతోషము గురువు. ఒకటే మీరు కార్యక్రమం దగ్గరగా చూస్తున్నారు, రెండోది ఈ కార్యక్రమం బాగుంది కూడా తెలియపరచారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సవాల్ చూస్తున్నారు, కన్సర్న్ అధికారులు ఎస్సీబీసీ అధికారులు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నోట్ చేసుకున్నారు. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటారండి. నమస్కారం అండి శివస్ గారు, చెప్పండి. నమస్తే సార్, మొన్న రాసప్తులకు వచ్చాం సార్, మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, సంతోషం. ధన్యవాదం సార్. అన్ప్లాన్డ్ గా రావద్దని రిక్వెస్ట్ చేస్తారు కదా సార్ మా అందరికి. మీ ఇప్పుడు 23వ తారీఖుకి దర్శన టికెట్లు ఇచ్చారు కదా సార్, అలాగే రూమ్ టికెట్లు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది సార్. మేము ఉదయం 6:30 లైన్ లోకి వస్తే 1 గంట అయింది సార్ రూమ్ చేతికొచ్చేసరికి. అది ఒక్కటి మా రిక్వెస్ట్ సార్. ఎట్లా ఉండాలండి ఇప్పుడు సార్? అన్ప్లాన్డ్ గా రావద్దంటే అప్పుడు అన్ప్లాన్డ్ కూడా ఎంతో మంది వస్తారు, రావద్దనేది ఎవరు చెప్పారు సార్? తిరుమలకి ఎప్పుడు వచ్చిన సంతోషమే, ఎట్లా వచ్చిన సంతోషమే. అయితే అంటే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని పరిధిన సందర్భంగా ఎట్లా ఉంటుందంటే క్రౌడ్ బాగా ఎక్కువ మంది, ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ గా అన్ని బుకింగ్ చేసేసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉద్దేశంతో ఒక్కసారి మనం కొన్ని నిర్ణయాలు భక్తులు ఇచ్చేటువంటి సలహా సూచన మేరకు తీసుకుంటాం. ఉదాహరణంగా ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి నాడు 300 రూపీ టికెట్స్ అడ్వాన్స్ గా మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వం అంటే 300 రూపీ టికెట్స్ ఒక 15,000 మంది తీసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు 1 లక్ష మంది పైగా మామూలుగానే వస్తారు. అంటే ఆ 20,000 మంది తీసుకున్న సమయం ప్లస్ ఈ 1 లక్ష మంది తీసుకున్న సమయం సరిపోదు, కాబట్టి ఎక్కువ మంది చలి కాబట్టి బయట ఉండాల్సి వస్తున్న ఉద్దేశంతో. అట్లాగని కొన్ని కొన్ని సందర్భాల్లో మనము అడ్వాన్స్ బుకింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ కానీ ఫెసిలిటీస్ తగ్గిస్తాం. అది సమాన్య ఇక్కడ సమాన్యమైన భక్తుల కోసం ఏర్పాట్లు బాగుండాలి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో. అంటే దానివల్ల మనం మనం చూడండి, డోనర్స్ కేటగిరీ మీద కూడా మనం ఆ రోజు బాగా రిస్ట్రిక్షన్స్ పెడతాం. అంటే అదర్వైజ్ అయితే ఆ డోనర్స్ సంవత్సరంలో 30 రోజులు వాళ్ళకి ఇష్టమైన రోజులు రూమ్స్ బుక్ ఉపయోగించే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కువ మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. అయితే మొన్న ఇప్పుడు మీరు చూశారు దాదాపు 6-7 గంటలు సమయం మీరు తీసుకున్నారు రూమ్ తీసుకోవడానికి. ఎందుకంటే రష్ ఎక్కువ, రూమ్ అందుబాటులో తక్కువ ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ కొన్ని సమస్యలు మనకి వస్తున్నాయి. అయితే స్లోగా ఇప్పుడు ఏంటంటే మనం వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. అంటే స్లోగా మనం సర్వదర్శనంలో టైం షాట్ ఇస్తాం, కాబట్టి తిరుపతిలో కూడా అకామిడేషన్ ఉన్నట్లయితే అందరికీ సరిపడేట్లు అకామిడేషన్ ఉన్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఈ ప్లానింగ్ అంతా ఇప్పుడు జరుగుతూ ఉంది. అప్పుడు కొంత ఇబ్బంది తప్పనిసరిగా మనం అందరం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందాము. రాయలసీమలో ప్రసిద్ధ గ్రామ దేవతగా అలరారుతున్న తిరుపతిలోని తాతయ్య గుంట శ్రీ గంగమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా చల్లని తల్లిని సేవించే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు గంగమ్మ తల్లికి ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముందులయ్యారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేరువేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజేర స్వామీజీ, చిన్నజేర స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877-226-4629 0877-227-777 0877-222-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతల్ని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పుష్పమాల వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవతా స్వరూపానికి పూజలు జరుపుకుని ప్రదక్షిణలు చేసి ఆశీస్సులందుకున్నారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసులుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దోపు ఉత్సవం కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో వాయులింగేశ్వరుని సన్నిధిలో దోపు ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని, శ్రీ చండికేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువదీర్చి సర్వాంగ శోభితంగా అలంకరించారు. ఉత్సవ మూర్తులను వేర్వేరు పల్లకీలపై కొలువుదీర్చి ఆలయ మానవీధుల్లో ఊరేగించారు. ద్రవ్యాలను దోచుకెళ్లిన దొంగలను పట్టుకోవడం, వారికి కనువిప్పు కలిగించడం వంటి ఆధ్యాత్మిక ఘట్టాన్ని అర్చక స్వాములు ఉత్సాహభరితంగా నిర్వహించారు. భక్తులు దోపు ఉత్సవంలో స్వామి అమ్మవార్లను సేవించి ధన్యులయ్యారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాస పూజల్లో భాగంగా దక్షిణామూర్తికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి విశేష పుష్పాలంకరణ జరిపి హారతులు సమర్పించారు. భక్తులు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న స్వామివారి వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సింహ వాహన సేవ జరిగింది. సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని సింహ వాహనంపై దర్శించుకుని భక్తులు పులకించారు. అలాగే పులివెందులలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీచక్రానికి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై చక్రస్నానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా తొండవాల శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం పురాతన పుణ్యస్థలిగా వెంతకెక్కింది. రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యక్ష అనుబంధం ఉంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా రుద్రపాదాల ముక్కోటి క్షేత్రంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నవ్యాంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో పురాతన శైవ క్షేత్రాలు నెలవై భక్తులచే పూజింపబడుతున్నాయి. పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని నింపుకున్న ఈ ఆలయాలు కార్తీక మాసంలో భక్తులకు సందడిగా దర్శనమిస్తున్నాయి. అటువంటి అపురూప క్షేత్రాల్లో తిరుపతికి సమీపంలోని ముక్కోటిలో నెలవైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. రుద్రపాదాల ముక్కోటిగా, అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. పూర్వం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా స్వర్ణముఖి నదీ తీరంలోని ముక్కోటిలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసులు పరిణయమాడిన తరువాత తిరుమల వెళుతూ అగస్త్య మహాముని దర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం.
ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. సహస్రలోచన ప్రభుత్య శేషిలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విభూషరాగ్రి పీఠము. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఎన్నో ఉపాలయాలతో అలరారుతోంది రుద్రపాదాల ముక్కోటిగా వెతుకెక్కిన అగస్తేశ్వర స్వామి దేవాలయం. అలా అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో శివారాధన చేయడంతో ఇక్కడ స్వామివారు శ్రీ అగస్తేశ్వరుడిగా ఆనందవల్లి సమేతుడై పూజలందుకుంటున్నారు. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమ శివాయ. తిరుమల శ్రీవారు ఇక్కడ అగస్త్య మహాముని దర్శించుకున్నందుకు గుర్తుగా శ్రీనివాసుడి దివ్య పాదముద్రలు స్వర్ణముఖి నదీ తీరంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. అలా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా కూడా ఈ తొండవాడ వెనుకెక్కింది. ఇంతటి స్థల మహత్యాన్ని పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న తొండవాడలో స్వర్ణముఖి తీర పవిత్రత గురించి, శ్రీకాళహస్తి మహత్యంలో, అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ప్రస్తావించారు. ప్రకృతి సోయగాలకు నెలవైన శేషాచల పర్వత ప్రాంతంలో చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరికి సమీపంలో నెలవైన ఈ అద్భుత ఆలయాన్ని పల్లవ చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారం. అలాగే 100 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసిన నాటుకోటి శెట్టియార్లు ఈ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి మొగలిరెడ్లకు అప్పగించినట్లు చరిత్ర. ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయంలో శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారితో పాటు గణేశ, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామివార్లు ఉపాలయాల్లో నెలవై పూజలు అందుకుంటున్నారు. ఇక ఆలయం ఎదురుగా స్వర్ణముఖి నది మధ్యలో రాతి మండపంలో శివకేశవుల విగ్రహాలు భక్తులకు దర్శనీయంగా నిలవై ఉన్నాయి. ఇక ఆలయ ఆవరణలో 2 అశ్వద్ధ వృక్షరాజాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రావి చెట్లలో ఒకదాని మొదలు నుంచి వేప, ఉడగ, చింత, బిల్వ చెట్లు ఉండడంతో పంచవృక్ష ఛాయతో ఈ రావి చెట్టు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోంది. మాఘ మాసాన భాగ్యనగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఈ సందర్భంగా దేవదేవులకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. సికింద్రాబాద్లోని ఆండవన్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి శుక్రవారాభిషేకం జరిగింది. అర్చక స్వాములు అమ్మవారి మూలమూర్తికి వైకర్ణ సాగమోక్తంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. గర్భాలయం ముందు భాగంలో కొలువైన ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి నీరాజనాలు అర్పించారు. సికింద్రాబాద్ జనరల్ బజారులోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో తిరుమంజన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి పంచామృతాలు, నారికేళ జలంతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర కలశ పూజలతో అభిషేకిస్తూ తిరుమంజన సేవ నిర్వహించారు. నక్షత్రహారతి, కుంభహారతులను సమర్పించారు. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో విశేష అర్చనలు జరిగాయి. స్వర్ణ కవచం, పూలమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకృతులై బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. విజయనగరం జిల్లా జయతి గ్రామంలో కొలువైన శివాలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. 16 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న పురాతన ఆలయంలో మాఘమాసాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు పరమశివుని సేవించి తన్మయులయ్యారు.
శ్రీకాకుళం జిల్లా కుంచాల కొరమయ్యపేటలో నెలవైన శ్రీ లలితాదేవి అమ్మవారికి అభిషేకం జరిగింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా సౌభాగ్య ప్రదాయనికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. విశేషంగా అలంకరించి చల్లని తల్లికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. గోపయ్య సమేత తిరుపతమ్మ ఉత్సవమూర్తులను అర్చకులు సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. భక్తులు తిరుపతమ్మ కళ్యాణాన్ని కనులారగాంచి పరవశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైకుంఠ మందిర ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి క్షీరాభిషేకం జరిపారు. అర్చకులు సహస్రనామాలను పారాయణం చేస్తుండగా భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం జరుపుకుని ఆధ్యాత్మిక పరవశంతో ఓలలాడారు. తూర్పుగోదావరి జిల్లా మరువాడ గ్రామంలో కొండపై కొలువుదేరిన శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు విశేషంగా జరిగాయి. క్షీరాభిషేకం చేసి చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని సీతారాంపురం గ్రామంలో నెలవైన శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో పుష్పాభిషేకం జరిగింది. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించిన తరువాత కుంకుమ పూజలు చేశారు. ఇక పిఠాపురంలో నెలవైన శ్రీ కుంతి మాధవ స్వామివారికి పుష్పయాగం మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవ స్వామివార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. సహస్రనామాల సహితంగా స్వామివారికి పుష్పయాగం జరిపి కర్పూర నీరాజనాలు అర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం నాదస్వర కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన అడియార్ ఎస్ జయరామన్ బృందం ప్రదర్శించిన నాదస్వర కచేరి భక్తులను విశేషంగా అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.